Hallelujah. ശബ്ദം കേട്ടിക. ഹല്ലേലൂയ, ഹല്ലേലൂയ. ദാനിയേലു പുസ്തകം 2:1. നെബുക്കദ്നേസരു തന ഏലുപടി എന്തു 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడి విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞేయగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేను ఒక కలకంటిని ఆ కలభావం తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులం చెంది ఉన్నాననగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిలకారము జీవించును గాక, తమరి దాసులకు కల సెలవియుడి, మేము దాని భావమును తెలియజేసేదము. కల చెప్పండి, మేము దాని భావాన్ని చెప్తాము అన్నారు. రాజు, నేను దాన్ని మర్చిపోతిని గాని. చాలు, నేను దానిని మర్చిపోతిని. గడిచిన పాఠంలో దర్శనాన్ని మర్చిపోతే కలిగే నష్టాలు, పరిస్థితులు ఏ విధంగా దిగజారిపోతాయో లాస్ట్ క్లాస్లో మనం విన్నాం. రాజు దర్శనాన్ని మర్చిపోయి కలవరపడ్డాడు. నిద్ర పట్టని పరిస్థితి, ఇతరులకు అపాయమును తలపెడుతున్న పరిస్థితులు, ఇంకో ప్రాముఖ్యమైన విషయం నేను చెప్తాను. ఈ నెబుకద్నెజర్ దేవుడు తనకు బయలుపరిచిన ఆ దర్శనాన్ని మర్చిపోయాడు. మర్చిపోవడం వలన ఎవరిని చంపాలనుకుంటున్నాడో తెలుసా? ఆ ఊర్లో ఉన్న జ్ఞానులందరినీ చంపాలని తీర్మానం చేసుకున్నాడు. దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని తాను మర్చిపోయాడు. తాను మర్చిపోవటం మాత్రమే కాదు, ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ చంపుతాను అంటున్నాడు. దేవుడు మనకొక దర్శనం ఇచ్చాడు. మన దర్శనం, మన పిలుపు, మన గమ్యం, మన గురి, మన టార్గెట్ మనకంటూ ఉంది. ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని మర్చిపోతామో మనలో జరిగే ప్రధానమైన కార్యం ఏంటో తెలుసా? జ్ఞానాన్ని చంపటానికి వెతుకుతాం. జ్ఞానమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రాజు తనకు బయలుపడిన దర్శనాన్ని మర్చిపోయి జ్ఞానులను చంపుతున్నాడు. ఈరోజు ఆత్మ సంబంధమైన రాజులమైన మనము ప్రభు మనకిచ్చిన దర్శనాన్ని మర్చిపోయినప్పుడు జ్ఞానాన్ని చంపేస్తాం. ఒకవేళ నిజంగా డానియల్ ఆ దినమున ఆ దర్శనం యొక్క భావం, ఆ కళ చెప్పకపోతే జ్ఞానులందరూ చనిపోయి ఉండేవారు. అంటే దర్శనాన్ని మర్చిపోయేవారు జ్ఞానాన్ని చంపుతారు. జ్ఞానం చంపడం అంటే ఏంటి? ఒక మనిషి జ్ఞానం కలిగి ఉన్నప్పుడే సరిగ్గా మాట్లాడతాడు. ఒక మనిషికి జ్ఞానం ఉన్నప్పుడే సరిగ్గా ప్రవర్తిస్తాడు. ఇచ్చిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పగలడు. తన కార్యాలన్నీ క్రమముగా చేసుకోగలడు. జ్ఞానం ఉంటే, జ్ఞానము లేకపోతే తను ఏది మాట్లాడుతున్నాడో తనకి తెలియదు. తను ఏం చేస్తున్నాడో తనకి తెలియదు. తను తినేది ఏమిటో కూడా తనకు తెలియదు. జ్ఞానం లేదు కనుక
ఆ జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం విశ్వాసులో చెరపట్టబడిన, చంపబడిన ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా తను పలకవలసిన పదాలు మర్చిపోతాడు. ఆధ్యాత్మికమైన పదంలో నడవడం మర్చిపోతాడు. నడవడం చేత కాదు, ఎందుకంటే ఆ డివైన్ నాలెడ్జ్, ఆ లీడింగ్ ఆ విశ్వాసులో ఉండదు. దైవికంగా ఆ జ్ఞానం ఆ విశ్వాసులో చెరపట్టబడుతుంది కనుక, చంపబడుతుంది కనుక, ఆ వ్యక్తి దైవికమైన జ్ఞానం అనుసరించి దేవుని సముఖంలో జీవించలేడు. మీకు మరో సంగతి నేను చెప్తాను. డానియేలు ఏం చేశాడో తెలుసా? ఆ మర్మాన్ని చెప్పగలిగి చావునకు సిద్ధముగా ఉన్న అనేకుల ప్రాణాల్ని ఆయన కాపాడాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దర్శనం కలిగిన వాడు ప్రజలను కాపాడతాడు, దర్శనం లేనివాడు ప్రజల్ని చంపుతాడు. ఇప్పుడు డానియేలు ప్రార్థన చేసి ఆ రహస్యాన్ని, ఆ మర్మాన్ని ప్రభు సన్నిధిలో పొంది అది చెప్పుట వలన మరణ శాసనం నియమించబడి ఉన్న, మరణానికి లోని కాకుండా అనేకులు బ్రతికారు. కారణం ఏంటంటే ఆ మిస్టరీ, ఆ జ్ఞానం, ఆ ప్రకటన డానియేలుకి బయలుపరచబడింది కనుక. బయలుపరచబడినందువలన అనేకులు బ్రతికారు, లేకపోతే రాజు అనేకుల్ని చంపేసేవాడు. ఈరోజున ఆత్మ సంబంధమైన ప్రకటన బయలుపడకపోతే ఈ లోక ఆధినేత సాతాను అనేకులను చంపటానికి చూస్తున్నాడు. అనేక సంఘాల్లో విశ్వాసులు ఎందుకు సచ్చి ఉన్నారో తెలుసా? బ్రతికున్నామనే పేరు చెప్పుకొని వాళ్ళు ఆధ్యాత్మికంగా సచ్చిపోయి ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారికి ఆ దైవికమైన ప్రకటన అందలేదు కనుక. అక్కడ డానియేలు లేడు కనుక. అక్కడ ఒక డానియేలు ఉంటే దేవుని సముఖంలోంచి ఆ డివైన్, ఆ ప్రకటన, రెవల్యూషన్ సంఘానికి బోధించగలిగితే, ఆ మర్మములను ఉప్పగలిగిన ఆ కృప ఆ సేవకుడు పొందగలిగితే అనేకులు మరణంలోంచి తప్పించబడతారు. డానియేలు చేసిన పని అది. ప్రార్థన చేసి డానియేలు ఆ మర్మాన్ని తెలుసుకోగలిగాడు కనుక అనేకులు బ్రతికారు, లేకపోతే వాళ్ళందరూ చనిపోయేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా సంఘానికి దేవుడు ప్రకటన ఇస్తున్నాడు, ప్రత్యక్షతలు. ఆది కాలములో అపోస్తులకు బయలుపరిచిన ఆ సత్యాలు అనాది కాలములో ప్రవక్తలకు, పాత నిబంధన పరిశుద్ధులకు, మహాజ్ఞానులకు బయలుపరచబడని సత్యాన్ని క్రొత్త నిబంధన సంఘ అపోస్తులకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆ మర్మములు విప్పబడినప్పుడు అనేకులు ఉజ్జీవింపబడుతున్నారు. ఏదో ఒక బానిసత్వం వారిని వేటాడి, వారిని వెంటాడిని, వారిని చంపాలని చూస్తున్నప్పుడు ఒక దైవికమైన ప్రత్యక్షత రిలీజ్ అయిన వెంటనే ఆ ప్రత్యక్షతను బట్టి ఆ మరణంలోంచి వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఆ సంఖ్యలో నుంచి వాళ్ళు విడిపించబడుతున్నారు. ఆ ప్రకటన వాళ్ళు తెలియపరచబడకపోతే వారు ఇంకా చీకట్లోనే ఉంటారు, ఇంకా బానిసత్వంలోనే ఉంటారు. అందుకని దేవుడు సంఘానికి సేవకుల ద్వారా సంపూర్ణతను ప్రకటిస్తున్నాడు. ఆ సంపూర్ణత అందకపోతే విశ్వాసులు అసంపూర్ణులై ఉంటారు. అసంపూర్ణులంటే ఇంక అనేక శరీర కార్యానికి చోటు ఇస్తారు, అవకాశం ఇస్తారు, ఈ లోకానికి అవకాశం ఇస్తారు. అది వారి జీవితంలో జయముగా మారాలంటే వాటిని బయలుపరచగలిగిన ఒక డానియేల్ కావాలి. ఒక సంఘానికి ఒక సేవకుని యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో చూసారా? ఆ రోజున డానియేలు ఆ మర్మం తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటే
ఎంతమంది చంపబడేవారు. ఈరోజున ఆధ్యాత్మికంగా సంఘములో ఎంతమంది విశ్వాసులు చనిపోతున్నారో తెలుసా? ఆధ్యాత్మికంగా ఆత్మ మరణం ఎంతమందిలో అనుభవిస్తున్నారో తెలుసా? కనుక సంఘమా, డానియల్ ఆ ఉన్నతమైన ప్రకటన పొందగలిగాడు కనుక ఆ రోజు ప్రజలు భద్రపరచబడ్డారు. ఆ రోజున ఆ రాజు తనకు కలిగిన కళ మర్చిపోయాడు కనుక దానిని గుర్తు చేయగలిగిన వారు ఎవరైనా మన దేశంలో ఉన్నారా అని మాంత్రికులను, శకునగాన్లను, గారడి విద్య చేసేవారిని, సోదే చెప్పేవారిని, కల్దీయులను, వారికి సంబంధించిన జ్ఞానులందరినీ పిలిచాడు. పిలిచి నేను కలగన్నాను కానీ మర్చిపోయాను, మీరు ఆ కళ చెప్పాలి అంటాడు. వాళ్ళు నోరు తెరిచారు. ఇది చాలా విచిత్రమైన విషయం రాజా, కళ చెప్తే దాని భావం చెప్తారే కానీ నీవే కళ మర్చిపోతే దానికి మేమేం చేసేది? ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు రాజు. డానియల్లో ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? దేవుని ఆత్మకి సాతాన్ ఆత్మకి ఎడతగని ఒక యుద్ధము జరుగుతూ ఉంది. మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ద స్పిరిట్ విచ్ ఆర్ వర్కింగ్ ఇన్ బాబిలోన్ అట్ ద సేమ్ టైమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఈ రెండిటి మధ్యలో ఒక పోరాటం మనం చూస్తూ ఉంటాం. ప్రతి పోరాటంలో దేవుని ఆత్మ జయం పొందుతాం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరినీ పిలిచాడు. దట్ వాజ్ అన్ గ్రేట్ ఛాలెంజ్. చెప్పండి లేకపోతే మరణ శిక్ష విధిస్తా. వాళ్ళు చేతులు కడిగేశారు, మా వల్ల కాదని చెప్పి. టైం ఇచ్చాడు, చెప్పలేకపోయారు. అంతలో రాజు భటులు మరణ శాసనం చేత పట్టుకొని అందరినీ చంపటానికి వస్తూ ఉన్నారు. అంతలో వారు మరణ శాస్త్రాన్ని పట్టుకొని జ్ఞానులను చంపటానికి వస్తున్న వీరిని డానియల్ చూసి, ఏమిటి హడావిడి, ఎందుకు వీరిని చంపాలని చూస్తున్నారు అని అడిగినప్పుడు, రాజు కలగన్నాడట, ఆ కళ మర్చిపోయాడట, ఆ కళ మర్చిపోయిన కళని వీరు చెప్పలేకపోయారు కనుక జ్ఞానులందరినీ చంపబోతున్నాం అన్నారు. అప్పుడు తెలిసింది డానియల్కి సంగతి. ఓహో, రాజుగారు కలగన్నారంట, మర్చిపోయినారంట, అప్పుడు తెలిసింది. అంతవరకు డానియల్ తెలియదు విషయం. అంటే డానియల్ వాళ్ళ దేశంలో ఉన్న జ్ఞానులందరికంటే 10 అంతులు శ్రేష్ఠుడని రాజు చేతనే పలకబడిన ఆ రాజుగారే డానియల్ తీసుకురాలేకపోయాడు. డానియల్కి ఆ విషయం తెలియదు. తెలిసిన వెంటనే ఆ మరణ శాస్త్రం చేత పట్టుకున్న అధిపతి దగ్గరికి వెళ్ళి, నేను రాజుతో మాట్లాడుతాను, మీరు చంపవద్దు అన్నాడు. మీరు ఎవరి మీద చేయి పెట్టకండి, నేను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వస్తాను, తర్వాత మీ కార్యాలు చేయండి అని వారిని ఆపాడు. వారిని ఆపి రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. రాజా, నీవు కలగన్నావంట, నువ్వు దాన్ని మర్చిపోయావంట, దాని కళా కలభావం చెప్పాలని ఆశిస్తున్నావంట, ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది, నీవు కొంచెం టైం నాకు ఇస్తే నేను చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధైర్యం డానియల్కి, నేను చెప్తాను అంటున్నాడు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ప్రపంచంలో ఎవడు చెప్పలేడని తీర్చి తీర్చేశారు. నువ్వు అడిగిన సంగతి ప్రపంచంలో చెప్పగలిగిన మనుషుడు లేడు అని తేల్చేశారు.
ఇప్పుడు డానియల్ వచ్చేసి నేను చెప్తాను అంటున్నాడు. వాళ్ళు అంటున్నారు, ఎవరు చెప్పలేరు. డానియల్ అంటాడు, నేను చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, డానియల్కి ఇంత ధైర్యం ఎక్కడిది? కలభావం చెప్పడం గొప్పం కాదు, కానీ ఆయన కలని ఆయన మర్చిపోతే దానిని ఇతనికి ఎలా తెలుస్తుంది? దానిని చెప్తానంటాడు. ఇది ఎలా సాధ్యం? వాళ్ళన్నారు, ఇది బహు అసాధారణమైన కార్యం, ఇది చాలా వింతైన కార్యం, ఎవరి వల్ల కాదు, ఎవరు చెప్పలేరు చేయలేరు అన్నారు. ఆ కార్యాన్ని ఈయన చేస్తానంటున్నాడు. అలా చేశాడు. ఎలా చేయగలిగాడు డానియల్? అది మన సబ్జెక్ట్. ఎవరూ చేయలేని కార్యం డానియల్ ఎలా చేశాడు? రాజు సముఖంలో అంత ధైర్యంగా నిలబడి నేను చెప్తానని ఏ బేసిస్ మీద చెప్పాడు డానియల్? దేనిని ఆధారం చేసుకున్న మాట చెప్పగలిగాడు నేను చెప్తానని చెప్పి? రాజు రహస్యంగా డానియల్ చెప్పాడు ఆ విషయాలు? లేదు. మరి ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది డానియల్కి? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాడు నేను చెప్తానని? డానియల్కి ఈ బోల్డ్నెస్, ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మంచి విషయం ఏంటంటే, ఎవరూ చేయలేని కార్యాలు మనము చేయగలగాలంటే, అందరికీ అసాధ్యమైన కార్యాలు మనము సాధ్యం అని చెప్పగలగాలంటే, కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. డానియల్ is a very good example for this. Yavvaru sadhinchaleni karyanni thanu sadhinchagalugutunnadu. Karanam ento telusa? The very first thing, athaniki oka manchi manasakshi undi. Daniel ki oka manchi manasakshi undi. Aa manasakshi kaligi nenu devuni simhasanam eddaku vellagalanu, devuni kallu pattukogalanu, దేవుని యొద్ద అడగగలను, ఆయన నాకు సమాధానం ఇవ్వగలడు అనే మంచి మనస్సాక్షి డానియల్కి ఉంది. ఆ మంచి మనస్సాక్షి తనను ధైర్యంగా మాట్లాడనిస్తుంది. మంచి మనస్సాక్షి కలిగిన వారు ధైర్యంగా మాట్లాడుతున్నారు. బైబుల్ కూడా అదే చెప్తుంది. అక్కడ ఎబ్రి పత్రిక 1 Johannes 4 చూడండి, 4వ అధ్యాయంలో ధైర్యముగా కృపాసన మెద్దకు చేరుదము. 4:16 నుండి గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసన మెద్దకు చేరుదము. ఇంకో చోట ఒక మంచి మాట రాస్తుంది, మంచి మనసాక్షిని బట్టి. 3వ అధ్యాయం 20వ వచనం ఆ మాట కూడా చదవండి. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమతిపరచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారు మగుదుము. చూడండి, ఇక్కడ మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల
మనం ఆయన ఎదుట ధైర్యముగా నిలబడగలం. ఇప్పుడు డానియల్ దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలడు కనుక ఏ మనిషి దగ్గరైనా నిలబడగలడు, ఎంతటి వారినైనా నిలబడగలడు. టెన్త్ సిలబస్లో మంచి జ్ఞానం ఉంటే సెవెంత్ సిలబస్ ఏం చేస్తుంది? టెన్త్ స్టాండర్డ్లో మనకి మంచి జ్ఞానం అవగాహన ఉంటే సెవెంత్ స్టాండర్డ్ మనకేం కష్టమేం కాదు కదా. 10 మైళ్ళు నడిచే అలవాటు ఉన్న వానికి 1 మైల్ నడవడం గొప్ప సంగత. దేవునికి స్తోత్రం. కొంచెం వెనుకకి వెళ్ళిన ఆయన లేపండి, ఆ మనిషిని లేపండి, వెనుకకు పోమని, వెనుక కూర్చో. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. తలదిండు తెచ్చుకోలేదా నాయన? చూడండి, మొదటి విషయం నేను చెప్తున్నాను, డానియల్ యాజ్ అన్ గుడ్ కన్సైన్స్. తన హృదయం తన ఎడల దోషారోపణ చేయట్లేదు కనుక దేవుని ఎదుట ధైర్యం నిలబడగలిగిన ఆ కృప పొందాడు కనుక ఎలాంటి వ్యక్తి ముందైనా నిలబడగలడు. సో ఆ ధైర్యాన్ని బట్టి నేను చెప్తాను అనగలుగుతున్నాడు. సెకండ్ కాజ్, డానియల్ రాజు సముఖంలో నేను చెప్తానని ధైర్యంగా చెప్పటానికి రెండో కారణం ఏంటో తెలుసా? అతడు ప్రార్థనా పరుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభు సన్నిధిలో గోజాడి ప్రార్థన చేయగలిగిన వాడు, ప్రార్థన చేసేవాడు ధైర్యంగా ఉండగలడట. ఏలియా అని చూడండి, ప్రార్థన పరుడని ఏలియా, ఎంత ధైర్యమో ఏలియాకి. రాజులను భయపడేవాడు కాదు, అధైర్యం తర్వాత వచ్చింది, దట్స్ అనదర్ క్లాస్. అయితే అతడు ప్రార్థన పరుడు కనుక ఎక్కడలేని ధైర్యం ఏలియా సాధించగలిగాడు. డానియల్ ప్రార్థన పరుడు కనుక ఎక్కడలేని ధైర్యం సాధించగలిగాడు. దావీదు ధైర్యపరుడు, ప్రార్థన పరుడు కనుక గొలియాతు ఎదుట ధైర్యంగా వెళ్ళగలిగి చంపగలిగాడు. అంటే ప్రార్థన చేసేవాళ్ళు సమస్యలకి భయపడరు, ప్రార్థన చేసేవాడు పరిస్థితులకు భయపడడు. భయపడితే ప్రార్థనకు అర్థం లేదు. ప్రార్థన చేసిన తర్వాత ఆ కార్యం జరుగుతుందనే విశ్వాసంతో ప్రభుని స్తుతించాలి. ఇంకను భయపడుతుంటే మనం ప్రార్థనకు అర్థం లేదు. డానియల్ ప్రార్థన పరుడట. ఎలాంటి ప్రార్థన పరుడు అంటే ఆటంకం లేకుండా ప్రార్థన చేయగలడు, మంచి మనస్సాక్షితో ప్రార్థన చేయగలడు. శాసనాలు ఎదురైనా మరణానికి భయపడక ప్రార్థన చేయగలడు, పట్టు వదలక ప్రార్థన చేయగలడు. ఒకరోజు రెండు రోజుల్లో ముగించవలసిన ప్రార్థన ఆలస్యం అవుతూ ఉన్నా ఇంకను ప్రొలాంగ్ చేయగలడు. అంటే విసుకగా ప్రార్థన చేసేవాడు డానియల్. దీర్ఘంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 21 రోజు ప్రార్థన చేస్తున్న ఆయనకు తెలియదు. ప్రార్థన ప్రారంభించాడు, మొదటి రోజే జవాబు వస్తుంది. వస్తున్నప్పుడు పారసీక దేశపు రాజు అడ్డగించాడంట దేవదూతని. గాబ్రియల్ దేవదూతను అడ్డగించి పోకుండా ఆపేశాడట. అప్పుడు డానియల్ ఇంకా సమాచారం రాలేదు, జవాబు అందలేదని ప్రార్థనలోనే ఉండిపోయాడు. ఆ ప్రార్థన పెరగగా 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 అపవాది తొలగిపోయాడు. అక్కడ మీకు ఒక రహస్యం నేను చెప్తాను. పారసీకపు
పారసీక దేశపు రాజు దేవదూతను అడ్డగించాడట. బైబిల్లో మాట రాస్తుంది, అడ్డగించాడట. ఒక రాజు దేవదూతను అడ్డగించగలడా? అక్కడ వాస్తవానికి పారసీక దేశపు రాజు అంటే అదొక వ్యక్తి కాదు, పారసీక దేశాన్ని అదుపులో పెట్టుకున్న ఒక దురాత్మ, ఒక ఈవిల్ స్పిరిట్. సైతానికి శరీరం లేదు, వానికి ఆకారం కూడా లేదు. వాని కోరిక, వాని తపన ఏంటంటే అతనికి ఒక శరీరం కావాలి. శరీరం కొరకు పోరాడుతున్నాడు, అందుకనే అతనికి ఒక ఆకారం కొరకు శరీరం సాధించటానికి కొంతమందిలో ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించి వాళ్ళ శరీరాన్ని ఆధారం చేసుకొని వాళ్ళలోండి తన వ్యక్తిత్వాన్ని బయటపరుచుకుంటాడు సాతాను. పారసీకపు దేశాన్ని అదుపులో పెట్టుకున్న ఒక సాతాను. ఆ మాటకు వస్తే మన భారతదేశము కూడా ఒక దురాత్మ సమూహం చేత పట్టబడింది, పరిపాలనలో ఉంది. ఏదో ఒక దురాత్మ చీకటి శక్తులు భారతదేశాన్ని, ఆయా దేశాన్ని పట్టి పీడిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో సాతానుపై పూర్ణ విజయం సాధించాలంటే సార్వత్రిక సంఘం ఏకమై ఉపవాసంతో కన్నీరుతో ప్రార్థన చేయగలిగితే ఆ అడ్డులు తొలగిపోయి దేవుని బిడలకి సమాధానం వస్తుంది. డానియల్ ఎంత ప్రార్థన చేస్తున్నాడంటే పరిస్థితులు అతనికి వ్యతిరేకంగా ఉన్నా ప్రార్థన మాత్రం తను మానలేదు, ప్రార్థన క్రమముగా చేస్తూ ఉన్నాడు. ఎంత ధైర్యమో తెలుసా డానియల్కి? మరణ శాసనం నియమించబడిన యథాప్రకారంగా మేడ గదికి వెళ్ళి కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడంట. చూసి వాళ్ళు చూసుకోండి, రహస్యంగా ఏం చేయట్లేదు, నేను యథాప్రకారంగా నేను చేస్తున్నాను, భయపడి అండర్ గ్రౌండ్లో నేను లేను, నేను ధైర్యంగా యథాప్రకారంగా కిటికీలు తెరిచి ఎరుశుల్యం తట్టు నేను ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను. అంటే ప్రార్థన చేసే వ్యక్తికి దేవుడిస్తున్న ధైర్యం చూసారా? సింహాల బోనులో పడతాడని తెలిసినా తన ప్రాణం కాపాడుకోవటానికి సాహసించలేదు, కానీ దాన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు అనుకున్నాడు, కానీ ప్రార్థన మాత్రం మానలేదు. ప్రియమైన సంగమా, డానియల్ ధైర్యంగా నిలబడటానికి రెండవ కారణం ప్రార్థన. థర్డ్ థింగ్, మూడవ కారణం ఏంటో తెలుసా? అతడు బహుగా స్తుతిస్తూ ఉండేవాడు, అత్యధికంగా అతడు ప్రభుని ఘనపరుస్తూ ఉంటాడు. బైబిల్లో రాస్తుంది ఆయన ప్రార్థన చేసి ఆగిపోడంట, ప్రార్థన చేసిన వెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడట. అక్కడ మాట రాస్తుంది ఆయన ప్రార్థన చేసి స్తుతించాడట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రార్థనతో మనం ఆగిపోవట్లేదు, నెక్స్ట్ కృతజ్ఞతాస్తుతులతో మనం ఆ ప్రార్థనను క్లోజ్ చేస్తాం. కృతజ్ఞతాస్తుతి అనగా ప్రభుని ఆరాధన చేయుట, అంటే మనం ప్రభుకిచ్చుట. ప్రార్థన అంటే ప్రభు దగ్గర నుండి తీసుకొనుట, ఆరాధన అంటే ప్రభుకిచ్చుట. మన స్తోత్ర బలి ప్రభువుకు చెల్లించుట, ఆ ఘనతను చెల్లించుట, ఆయనకు మహిమను చెల్లించుట, ఆయనకు రావాల్సిన సన్మానమును చెల్లించుట, మనం ప్రభుని ఆరాధన చేసేవాళ్ళం. సో డానియల్ ఎవరంటే ఆయన ఆరాధన చేసేవాడు, ఆరాధన చేయగలిగాడు కనుక ఆ ధైర్యం తన జీవితంలో దేవుడు స్థిరపరిచాడు. ఎందుకో తెలుసా? ఆరాధన చేస్తున్న వారి మధ్యలో సాక్షాత్తు దేవుడు దిగి వస్తాడట. ఆయనకున్న పేరేంటో తెలుసా? స్తుతులపై నివాసం చేయవాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆరాధనలో నివసించువాడు. ఆరాధన లేని విశ్వాసి అయినా, ఆరాధన లేని సంఘమైనా అది సచ్చినది అని సెలవిస్తున్నాను.
మనం ప్రభువును ఆరాధన చేయగలగాలి. ఆయన దైవికమైన దివ్యమైన ఆ వ్యక్తిత్వాన్ని, ఆయన స్వభావాన్ని, మనకు చేసిన మేలులను, చేయబోయే మేలులను, ఆయన సిద్ధపరిచిన వాటిని గూర్చి, ఆయన ప్రపంచానికి చేయబోతున్న కార్యాలని గూర్చి ఒక్కొక్కటి తలంచి సాధ్యమైనంత వరకు మనం ప్రభువును ఆరాధన చేయగలగాలి. దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్.